ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి కూడా భగవంతుడు అనే శక్తిని పైకి చూసి ఆరాధన చేస్తారు. కాబట్టి ఆ శక్తి పైన ఉందని అర్థం చేసుకోవాలి. ఆ శక్తిని మనం ఈశ్వరీయ శక్తి అంటాం, శివశక్తి అంటాం. ఆ శక్తి ఎప్పుడైతే ఈ భూమికి ఒక మానవ శరీరంలో వచ్చి సాధారణ భాషలో మానవులందరికీ కూడా అనేక ప్రకారాల దుఃఖాలను గ్రహించేటువంటి పరిష్కారాన్ని సూచిస్తుందో ఆ శుభ సమయాన్ని మనం మహాశివరాత్రిగా పరిగణిస్తున్నాం.